హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది ఎప్పటికీ ఓపెన్ కాదు, అది రీలోడ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది, లేదంటే అసలు ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్. సో దీనికి రీజన్ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ మన మొబైల్ యొక్క ISPs అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈజీగా బ్లాక్ చేసింటారు. ఇక్కడ నేను సాంపుల్ కోసం ఫైబర్ తర్వాత మొబైల్ ఇంటర్నెట్ రెండు యూస్ చేస్తున్నాను. ఒక సైట్ అయితే మీకు టైప్ చేసి చూపిస్తాను, చూడండి. సాంపుల్ కోసం ఇక్కడ టుడే పీకే టైప్ చేస్తాను. సో ఇది ఒక టొరెంట్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఇందులో మూవీస్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది లభిస్తాయి. ఓకే, దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎంతసేపు కూడా ఇది ఓపెన్ అవ్వదు. మరి ఈ వెబ్సైట్ ని మన ఇండియాలో బ్లాక్ చేస్తారు. మరి ఇలాంటి వెబ్సైట్స్ ని మీరు సింపుల్ గా ఒక్క క్లిక్ లోనే ఎలా ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. గైస్, ఇందుకోసం మీరు చేసింది ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి ఒక చిన్న డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, అప్లికేషన్ లింక్ అనమాట. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఎటువంటి వెబ్సైట్ అయినా ప్రపంచంలో మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లో లింక్ మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్ లో దానికి ప్రీమియం వర్షన్ అనేది మనకు లభిస్తుంది. సో ఆలోచించకుండా అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, అప్లికేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విధంగా కనబడుతుంది. సింపుల్ గా దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకి యాక్సెస్ ఇవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ మనకి 7 డేస్ ట్రయల్ అడుగుతుంది. సో మీరు ట్రయల్ చేసిన పని అయితే ఉండదు, సింపుల్ గా దీన్ని కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ ఆప్షన్ కనబడుతుంది. సో కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. ఎందుకంటే ముందు మీకు ఏమైనా కొన్ని పర్మిషన్స్ అడిగినట్టయితే, అంటే డ్రా ఓవర్ ది యాప్స్ కావచ్చు, లేదంటే మీకు మొబైల్ యొక్క ఫైల్ యాక్సెస్ కావచ్చు, ఇవన్నీ అడిగాయంటే ఆటోమేటిక్ గా వాటికి మీరు యాక్సెస్ చేసేయండి. ఇప్పుడైతే సింపుల్ గా కనెక్ట్ అయితే కొట్టేశాను. కొట్టేసిన తర్వాత టాప్ లో చూడండి, నోటిఫికేషన్ లో చూసినట్టయితే ఇక్కడ మనకు డిస్కనెక్ట్ ఆప్షన్ కనబడుతుంది, అంటే ఆల్రెడీ మనకు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే గూగుల్లో వెళ్తాను. గూగుల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే వెబ్సైట్ అయితే టైప్ చేస్తాను, చూడండి. సేమ్ టుడే పీకే అదే వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తున్నా, చూడండి. ఇక్కడ ఏం చేస్తుందంటే గైస్, ఈ సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే ఒక VPN అనేది క్రియేట్ అవుతుంది. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. మన సర్వర్ అనేది మారిపోతుంది ఇందులో. ఇంతకు ముందు నేను ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయకముందు మన సర్వర్ అనేది ఇండియా నుంచి సర్వర్ అనేది మనకు కనెక్ట్ అయ్యేది, కానీ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు అవుట్ ఆఫ్ ది ఇండియా, సో ఇండియా నుంచి కాకుండా వేరే సర్వర్స్ నుంచి మనకు కనెక్షన్ అనేది రావస్తుంది. మరి మీరు ఏదైతే గూగుల్లో ట్రై చేస్తారో అది మొత్తం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనకి రిక్వెస్ట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది మనకి సర్వర్స్ చేంజ్ అవడం వల్ల ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ సైట్ అయినా కూడా ఈజీగా మీ మొబైల్లోనే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ డెఫినెట్ గా మీకు నచ్చింది అనుకుంటాను. సింపుల్ గా మీరు క్లిక్ ఇవ్వడమే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ షాప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.